లేకపోతే ఇవాళ దీక్ష ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ దీక్ష చేస్తున్నాడో దానికి మా నాయకుడు ఎంత నీతి నిజాయితీ ఉన్నదో పార్లమెంట్ లోపల సపోర్ట్ చేశాడు, పార్లమెంట్ బయట సపోర్ట్ చేశాడు, ఇవాళ ధర్మ దీక్షలో కూడా పాల్గొన్నాడు ఆయన మన్మోహన్ సింగ్. అంటే రేపు మేము ప్రభుత్వానికి వస్తే తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పడానికే ఇది నిదర్శనం. నరేంద్ర మోడీ లాగా మాట మార్చడం కాంగ్రెస్ అలవాటు కాదు. మా ఇందిరాగాంధీ గాని సోనియా గాంధీ గాని ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఆ మాట నిలుపుకోవడానికి ఇవాళ జంతర్ మంతర్ అటెండ్ అయ్యాడు. తన సానుభూతి ప్రజల మీద ఆంధ్రలో ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ గురించి నరేంద్ర మోడీ చౌకీదార్ గుండి పక్షపాత వైఖరి అబద్దాలు చెప్పాడు కాబట్టి మా నాయకుడు అటెండ్ అయ్యాడు. దానికి నిజంగా కూడా నేను కూడా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ కుటుంబంలో ఉన్నది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అందుగురించే ఇవాళ మీరు అటెండ్ అయినందుకు ఆంధ్ర ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా సంతోషపడతారు. అదేవిధంగా మా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదేదైతే పొందుపరిచిందో అది కూడా ఇంప్లిమెంట్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి గురించి ఊసు లేదు, పత లేదు, ట్రైబల్ యూనివర్సిటీ లేదు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైందో తెలియదు. కనుక మనం కూడా యుద్ధమించాలి, మనకు రావాల్సింది నిధులు మనం కూడా అడగాలనేదే నా ముఖ్య ఉద్దేశం.